Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ పై కుట్రలు చేస్తున్న వారెవరు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో భ్రమల్లో ఉండిపోతుంటారు. తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవడం, సీఎం జగన్ కన్నా తానే ఎక్కువని ఫీల్ అయిపోతుంటారు. ఇక్కడే పవన్తో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు విషయం ఏమిటంటే, పార్టీలోని నేతలు కార్యకర్తలకు పవన్ ఓపెన్ లెటర్ రాశారు. అందులో ఏమన్నారంటే, జనసేనను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసిందట. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మొదటిదేమో, జనసేనను దెబ్బతీయడానికి ప్రత్యేకంగా ఇంకెవరో కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. ఆ పనిని పవనే దిగ్విజయంగా చేస్తున్నారు. పార్టీ పెట్టి పదేళ్లైనా ఇంతవరకు ఎదుగుబొదుగు లేదంటేనే అర్థమైపోతుంది జనసేన పరిస్థితి ఏమిటో. రాజకీయాల్లో తాను నిలదొక్కుకోవాలని, అధికారంలోకి రావాలని కోరుకోకుండా ఇంకొకరి రాజకీయ ప్రయోజనాలను కాపాడడానికి పవన్ డిసైడ్ అయినప్పుడే అందరికీ అర్థమైపోయింది జనసేన భవిష్యత్తు ఏమిటో. ఇంతోటి తనకి జనసేనను దెబ్బతీసేందుకు ఇంకెవరో కుట్రలు చేయాల్సిన అవసరమే లేదు. ఇక రెండో విషయం ఏమిటంటే, వైసీపీని దెబ్బ కొడతారని బహిరంగంగా పవన్ ఛాలెంజ్లు చేస్తున్నారు కదా, మరి అదే పద్ధతిలో జనసేనను దెబ్బ కొట్టడానికి జగన్ ప్రయత్నాలు చేయడంలో తప్పేంటి? రాజకీయాల్లో ప్రత్యర్థులన్నాక ఒకరికొకరు దెబ్బ కొట్టడానికే ప్రయత్నిస్తారని అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే పవన్ రెచ్చిపోయేది జగన్కు వ్యతిరేకంగానే కదా. అది పనిగట్టుకుని వైసీపీ ఇమేజ్ని దెబ్బతీసినట్లు కాదా? రోజు రోజుకు పవన్ కళ్యాణ్ వైఖరి మరీ విచిత్రంగా మారిపోతోంది. తాను ఎవరిని ఏమన్నా అనొచ్చు, కానీ తనను మాత్రం ఎవరు ఏమనకూడదనే పోకడ పెరిగిపోతోంది. నేతలకు నీతులు చెప్పడం కాదు, ముందు తాను ఆచరించాలి. నేతలకు చెప్పిన బుద్ధిలో కీలకమైనది ఏమిటంటే, కేవలం మీడియాలో వచ్చిందనో లేకపోతే ఇంకెవరో మాట్లాడారనే నిర్ధారణ కాని అంశాలపై పార్టీ నేతలు ఎవరో మాట్లాడొద్దని స్ట్రిక్ట్గా చెప్పారు. అయితే పొద్దున లేస్తే పవన్ చేసే పని అదే. జగన్కు వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో కథనాలు రాగానే ప్రభుత్వం మీద ఆయన రెచ్చిపోతుంటారు. కాబట్టి నీతులు చెప్పడం కాదు, ముందు తాను ఆచరించాలని పవన్ అనుకుంటే బాగుంటుంది.